कांग्रेस पार्टी जातीय अध्यक्षुलुगा मल्लिकार्जुन खार्गे एन्निकावडंतो कांग्रेस पार्टी नूतन उत्साह वच्चिंदनी पीसीसी प्रधान कार्यदर्शी नलुकुर्ति वेंकटेश्वरराव पीसीसी सभ्युलु आकुल वेंकटरमणुलु अन्नारु। కాకినాడ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు। దేశంలోని జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ పార్టీలు అయిన బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరూ చేయని విధంగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున కార్గేను పార్టీ జాతీయ అధ్యక్షులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు। ఐదేళ్ల పాటు కార్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతారని ఆయన హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు। ఈ సమావేశంలో పార్టీ నాయకులు కంబం రాజబాబు పిట్ట అర్జున్ వల్లూరి రామ్మోహన్ కేవీఎస్ఎన్ మూర్తి నోకరాజు తదితరులు పాల్గొన్నారు। ఆ ప్రభుత్వ సంస్థలందరూ ఉన్నారు। ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకి అంబానీకి ఆదాయానికి అమ్మేసే పరిస్థితి ఇవాళ ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు। ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా ప్రశ్నించి పోరాటం చేయడం జరుగుతుంది। ఈ పోరాటం ఎంతవరకంటే రేపు 2024 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేస్తున్న పాదయాత్ర మంచి స్పందన వస్తుంది। ఈ స్పందనకి గతంలో అయితే కాంగ్రెస్ పార్టీలో అంచులంచులుగా ఉండేవాళ్ళు వేళ ప్రతి ఎక్కడికెక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది। ఈ రకంగా ఉంటే మేము ఖచ్చితంగా 2024లో మాత్రం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం అని తెలియజేస్తాం। అలాగే రాహుల్ మన మల్లికార్జున ఖార్గే గారు ఆయన పదవీ కాలం 5 సంవత్సరాల కాలం ఉంది। 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీని బాగా అభివృద్ధిలో తీసుకొచ్చి దళిత వర్గాలని బలహీన వర్గాలని అందరినీ కూడా మన దాడికి తీసుకొచ్చి వాళ్ళని కూడా సమస్థానం కల్పిస్తామని ఆశిస్తాం। నిజంగా కాంగ్రెస్ పార్టీకి మేము చాలా ఋణపడి ఉన్నామని మరి ఇటువంటి పార్టీకి మేము చిత్తశుద్ధితో పని చేస్తామని మరి ఈ రోజు 4 రాష్ట్రాల నుంచి 4 రాష్ట్రాల వరకు జోడో యాత్ర చేపట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు। मरी पादयात्र की अशेष जन मरी मदत पलकड़ अट जना चूसी मिगल पार्टी की भयभ्रांत एंकंटे रेप 2024 प्रधानमंत्री राहुल गांधी गारु 100% राव खाएमनी सदर्भंगे मरी इट अवकाश कल कांग्रेस पार्टी पीसीसी अध्यक्ष साके शैलेशनाथ गारी अखिल भारत कांग्रेस पार्टी अध्यक्ष मल्लिकार्जुन खर्गे गारी माजी केंद्र मंत्री एम एम पल्लवराज गारी धन्यवाद।